గౌరవనీయులు మంత్రి గారు ముఖ్యంగా మా సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు మన మా మా మంత్రి గారు తర్వాత మీ మీ మంత్రి గారు సినిమా ఇండస్ట్రీకి ఎన్ని కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి తీరుతూనే ఉంటాయి చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నాకు ఏంటంటే సంబంధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉండగా నాతో పాటుగా ఆయన కూడా హౌస్లో ఉన్నారు అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ మాది అధికార పార్టీ తెలుగుదేశం రోజు పోటాడుకుంటూ ఉండేవాళ్ళం ఆ టైంలో అది ఎప్పటికీ నాకు బాగా గుర్తు అటువంటి మంచి వ్యక్తి అప్పుడు ఏంటంటే అండి ఆ టీ బ్రేక్ అవ్వగానే అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నుంచునే వాళ్ళం మరి ఇప్పుడు ఆ కల్చర్ ఉందో ఏదైతే నాకు తెలియదు కానీ అందరూ సరదాగా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఒక మనసును మనసుని పంచుకుంటూ మళ్ళీ హౌస్లోకి వెళ్ళగానే ఎవడు గోడ వాడిది ఎవడు రాజకీయం వాడిది ఎవడు గోడ వాళ్ళది ఆ రకంగా ఉండేది అటువంటి చక్కటి మా మంత్రి గారు ఈ రోజున సినిమాటోగ్రఫీ మంత్రిగా అవ్వడం నాకు చాలా అదృష్టం నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం కోసం అప్పుడు నుండి మంత్రి గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం ఇవాళ ఆయనకి మంచి అనుభవం ఉంది చాలా చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక ఒకరంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఆయన కంటే నేను చాలా చాలా జూనియర్ని అటువంటి వ్యక్తి మహా వ్యక్తి ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టి తీరుస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ఆస్తు ఎదురు చూస్తున్నాను ఇక మా మురళీమోహన్ గారు ఆయన నాకు గురువు గరువు గారు అంటే ఆయన ఒక రంగా చెప్పాలంటే మురళీమోహన్ గారి ఊరు చాటపర్రు మా ఏలూరు పక్కనే ఏలూరికి నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ దూరం చేటపర్రు వీరు నాన్నగారు మాధవరావు గారు ఉండేవారు మా నాన్నగారికి ఆయన చాలా ఫ్రెండు మా నాన్నగారి దగ్గరికి వారం వారం వస్తూ ఉండేవారు మా ఇంట్లో చాలాసార్లు భోజనం చేశారు ఆయన నూట ఒక్క ఏళ్ళు ఎంతో బతికినట్టున్నారు ఆయన ఆయన నాకు తెలిసి మురళీమోహన్ గారు నూట పదేళ్ళకు గ్యారంటీగా ఉంటాడు ఆయన నూట పదేళ్ళు గ్యారంటీగా ఉంటారు ఇవాళ కూడా ఆయన ఎనభై సంవత్సరాలు కూడా ఆయన ఎలాగొన్న చూడండి గ్లామర్గా ఉన్నాడు మురిచిపోతున్నారు నిజంగా చెప్పాలంటే ఎంత అదృష్టం అంటే ఆ తండ్రి జీన్స్ ఆయనకు వచ్చినాయి ఖచ్చితంగా వంద దాటేస్తారు అందులో డౌటే లేదు నేనేంటంటే అనేది ఇవాళ యాభై సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీ అంటే అండి ముళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఎవరు ఎప్పుడు కాటేస్తారో తెలియదు ఎవరి మనస్తత్వం ఏ రకంగా ఉంటుందో తెలియదు మన మీద ప్రేమతో మాట్లాడుతున్నారా కోపంతో మాట్న్నారా ఆప్యాయతతో ఉన్నారా వెనక నుంచి గోదులతో అవుతుందా ఏం తెలుసా ఆ సినిమా ఇండస్ట్రీనే అలాంటిది అటువంటి దాంట్లో యాభై సంవత్సరాలు వెళ్ళాడంటే ఈయన ఎంత మంచి మనసు కాకపోతే ఇలాకి చెప్పండి ఒక చిన్న ఆర్టిస్ట్గా బయలుదేరి నాకు ఇప్పటికీ మర్చిపోలేండి ఆ వారాలబ్బాయి సినిమా ఇప్పటికీ కూడా మర్చిపోయిన నేను చేసిన అద్భుతమైన సినిమాల్లో ఈయన యాక్ట్ చేసిన సినిమాల్లో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి అంటే నేనేది ఏంటంటే అంత మంచి అంత మంచి విషనాగుల మధ్యలోకి వెళ్తూ జీవితాన్ని యాభై సంవత్సరాలు తీసుకెళ్ళి టీవీలో కానీ ఓటీటీలో కానీ సినిమాలో కానీ అనేక రంగాల్లో తీసుకెళ్తూ అటు రాజకీయ నాయకుడిగా మా రాజమండ్రికి పక్కన మాకున్న రాజమండ్రి పక్కనే ఎంపీగా ఈయన చేశారు ఈయన చేసిన అభివృద్ధి ఎంపీగా రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా కళ్ళ కట్టినాడు ఉంది ఒక కమిటేట్గా చేశాడు ఆయన ఎంపీగా అయిన తర్వాత నేను ఎక్కడ హైదరాబాద్లో కూర్చుంటాను నాకేం సంబంధం అనకుండా అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడే కాపురం పెట్టాడు మన మోహన్ గారు అటువంటి కమిటెడ్ వ్యక్తి మురళీమోహన్ గారు అటు రాజకీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు ఇటు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు నారాయణరావు గారు మురళీమోహన్ గారు వీళ్ళంతా కూడా తనలో నాలుగులాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ముందుకు వచ్చి చేసే స్వభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి నారాయణ పెద్ద వెళ్ళిపోయినా కూడా మురళీమోహన్ గారు ఇవాళ మా అందరికీ కూడా పెద్దగా ఉన్నారు అన్ని కష్ట సుఖాలు తెలుసు ఒక నడిచే చరిత్ర ఆయన అటువంటి మహానుభావుడికి రోజున నట సింహ చక్రవర్తి కదా నరసింహ చక్రవర్తి నల్ల పేరే నల్ల పేరుదా అది అంత మంచి పేరు ఆయనకి ఇవ్వడం అనేది చాలా అదృష్టం నిజంగా విష్ణువుని మెచ్చుకోవాలి ఆ విష్ణు ఏంటంటే ప్రతి సంవత్సరం చేస్తానే ఉంటాడు ఎక్కడ నుంచి వేస్తాడో డబ్బులు ఏం చేస్తాడో తెలియదు డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు ఖర్చు పెట్టేస్తాడు తీసుకొస్తాడు భారీగా ప్రోడక్షన్ చేస్తాడు త్రీ స్టార్ హోటల్స్లో ఫోర్ స్టార్ హోటల్స్లో మీటింగ్ పెడుతుంటాడు విష్ణు ఇంత పక్క వాపా ఇగా అతను అతను నిజంగా నిజంగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ చేయాలంటే చాలా కష్టం అండి ఇవాళ ఏమైపోయిందంటే అవార్డులు ఫంక్షన్ చేస్తే అవార్డు తీసుకుని వస్తున్నారు తప్ప ఇండస్ట్రీలో ఎవరు రావట్లా ఇదేంటో విచిత్రం నాకు అర్థం కాదు ఇద్దరికి సినిమా ఇండస్ట్రీలో అవార్డు ఇస్తున్నారంటే అందరూ ఆర్టిస్టులు వచ్చేవారు ఓ పండగగా జరిగేది ఇవాళ బాధ అయిపోతుంది సినిమా అవార్డు ఫంక్షన్కి వెళ్తుంటాం మేము వెళ్తే చాలా బాధగా ఉంటుంది అవార్డు అయితే అవార్డు తీసుకున్నారో వాళ్ళు మాత్రం వస్తారు మిగతా ఇండస్ట్రీ ఎవరు రావట్లా నేను ఇందాక చెప్పాను కదా ఇది ఒక ముళ్ళ పొద అందులోంచి ఈ రకమైన ఇండస్ట్రీలో ఈ రకంగా రావడంలో మరి విష్ణు గారు ఎంత కష్టపడితే ఈ మాత్రం ఉన్న ఆర్టిస్ట్ ఇక్కడికి వస్తారంటే విష్ణు గారు దీని వెనకాల కఠోర శ్రమని నేను మనస్ఫూర్తిగా విష్ణుని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయబాబు కానీ ఫైనాన్షియల్గా మాత్రం నువ్వు స్ట్రాంగ్ అవ్వు విష్ణు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వు స్ట్రాంగ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి ఫంక్షన్స్ నేను కోరుకుంటూ ఖచ్చితంగా అంత కాబట్టి ఇలాంటి ఫంక్షన్లో మాట్లాడుతున్న అదృష్టం మురళీమోహన్ గారు మా పక్క ఊరు వారు ఆయన ఒక ఎంపీగా నేను ఇందాక చెప్పినట్టుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆయన వ్యక్తి ఆయన ఒక పెద్ద అయినటువంటి ఆశీరోచరాలు అందరికీ ఉండాలని చెప్పేసి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగజేయాలని చెప్పేసి మంత్రిగా ఉన్నటువంటి రెడ్డి గారు మాకు ఖచ్చితంగా మా ఇండస్ట్రీ కౌన్సిల్ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ సెలవు నమస్కారం